Hi friends, welcome back to my channel. Ella unnarandru baunnara nenu kuda chaala baunnanandi. Ivalti video vachesi ee beautiful blouse ela cut cheskovalo chupistanandi. Ikkada vachesi boat neck blouse idi. Alage sleeves vachesi nenu layered umbrella sleeves pettanu. 3 layers ga pettanu. Chaala mandi appudu nunchi adugutunnaru akka layered umbrella sleeves chupichandi ani cheppesi. Ippudu present idi trending ga kuda undi kabatti chaala ante chaala easy ga kottaga nerchukune vallaki ardham ayyelaaga shortcut method lo ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మీకు నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మధ్య మధ్యలో వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే నేను మధ్య మధ్యలో ఏమైనా చెప్పే మంచి మంచి టిప్స్ అలాంటివి మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, బ్యాక్ వచ్చేసి ఇలా సింపుల్గా ఒక హోల్ లాగా డ్రాప్ నెక్ లాగా పెట్టానంతే. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఈ డిజైనర్ బ్లౌజ్ కోసం నేను శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి. ఇది బనారస్ టైప్ ఉంది క్లాత్. ఫ్రంట్ బ్యాక్ మనకి ఈ క్లాత్ తోటి వస్తుంది. ఇది వచ్చేసి మామూలుగా కొంచెం క్రేప్ టైప్లో ఉందన్నమాట క్లాత్. ఇది కూడా శారీలో బ్లౌజే, నా దగ్గర ఉన్న పీస్ యూస్ చేస్తున్నాను. మనం ఇట్లా లేయర్డ్ అంబ్రెల్లా స్లీవ్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం సాఫ్ట్ మెటీరియల్ తీసుకుంటే హ్యాండ్స్కి బాగుంటుంది. అలాగే లైనింగ్ క్లాత్. ఓకే, లైనింగ్ 80 పాయింట్స్ తీసుకున్న సరిపోతుందండి. స్లీవ్స్ లేవు కాబట్టి 70 పాయింట్స్ తీసుకున్నా సరిపోతుంది. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఒక్క ఫోల్డింగ్ చేసుకోవాలి. దీనికి బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఈ ఓపెన్ సైడ్ని మన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, వీటిని నీట్గా స్ట్రైట్గా రావడం కోసం స్కేల్ తోటి ఇలా ఒక మార్జిన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలా ఒక మార్జిన్ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ ఓపెన్ అనగానే మనకి బ్యాక్ సైడ్లో హుక్స్ పట్టి కాజా పట్టి వేసినప్పుడు స్టిచ్చింగ్లోకి క్లాత్ వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్తుంది కాబట్టి తగ్గిపోతుందండి. దానికోసం ఎక్స్ట్రాగానే మనం ముందుగానే ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదులుకోవాలి. ఓకే, కొంచెం. అలాగే కింది వైపును కూడా అడ్జస్ట్ స్ట్రైట్గా ఉండడం కోసం ఒక మార్కింగ్ చేసేసుకుని కట్ చేసేయండి వేస్ట్ అంతా కూడాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కొలతలు తీసుకుంటున్నానండి. ఇక్కడ ఏం లేదు, చెస్ట్ లూజ్ బ్లౌజ్ పొడవు అంతే. ఈ చెస్ట్ లూజ్ చూడడం కోసం ఒకవైపు చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం వరకు చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మాత్రమే చూడండి. చెస్ట్ లూజ్ 16 ఇంచులు వచ్చింది. అలాగే బ్లౌజ్ పొడవు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు చూసుకోండి, 13.5 ఇంచులు బ్లౌజ్ పొడవు వచ్చింది. ఈ మెజర్మెంట్స్ తోటి ఇప్పుడు మనం క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ పొడవు 13.5 వచ్చింది కదా, స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకుని 14.5 ఇంచులు బ్లౌజ్ పొడవు పెట్టుకోవాలి. మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ 16 ఇంచులు వచ్చింది కదండి. క్లాత్ మనకి డబుల్గా ఉంది కాబట్టి 16 ఇంచులలో సగం 8 ఇంచులని ఇక్కడ మనం సెకండ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఇది బోట్ నెక్ కాబట్టి 1.5 ఇంచులు పెట్టండి. బ్లౌజ్ పొడవు 14.5 ఇంచులు. ఇటు ఇక్కడ కూడా మనం స్టార్టింగ్ 14.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 14.5 ఇంచులు పెట్టుకుని ఇక్కడ నేను చూపించిన విధంగా డ్రా చేయండి. ఇలా ఈ మార్కింగ్స్ని మొత్తం అన్నీ కూడా నేను చూపించిన విధంగా కలిపేసేయండి. మీ ఆది జాకెట్ కొలతలను బట్టి మీరు లూజులు పొడవలు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ పైన నెక్ షోల్డరు మార్క్ చేసుకుందాం. మొత్తం షోల్డర్ వచ్చేసి 12 ఇంచులు అండి. క్లాత్ మనకి డబుల్ మీద ఉంది కాబట్టి 6 ఇంచులు మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి బోట్ నెక్స్కి 6 ఇంచుల కన్నా కూడా ఇంకా తగ్గించకూడదండి షోల్డర్ అనేది. అలాగే ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులకి ఖచ్చితంగా బోట్ నెక్ అనగా 6 ఇంచులు పెట్టుకోవాలి. మీడియం వాళ్ళైతే 6.5 లేదా 7 ఇంచుల వరకు షోల్డర్ అనేది పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి కార్నర్లో ఆర్మ్ రౌండ్ షేప్ తీయడం కోసం 1.5 ఇంచులు పెట్టండి. పెద్ద సైజ్ అయితే 1.5, చిన్న సైజే కాబట్టి 1.5. అలాగే బాగా హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే 7.5 ఇంచులు కూడా షోల్డర్ పెట్టాల్సి ఉంటుందండి బోట్ నెక్స్కి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డరు అలాగే నెక్ మార్క్ చేసుకోవడం కోసం షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నానండి. 2.5 ఇంచెస్ షోల్డర్ యొక్క విడ్త్ మాత్రమే. అలాగే నెక్ డీప్ వచ్చేసరికి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి నెక్ మార్కింగ్కి ఇలా ఫస్ట్ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి.
డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి బోట్ నెక్ అని చెప్పుకున్నాం కదా, జస్ట్ ఇలా లైట్గా ఒక రౌండ్ షేపు రెండు మార్కింగ్స్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది, ఇంతే. అలాగే ఫ్రెండ్స్, మనకి ఫిట్టింగ్స్ ఉంచులు అవి రాకుండా ఉండడం కోసం ఈ ఆర్మ్ డౌన్ లైన్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి. ఈ మార్కింగ్ని ఈ నెక్ పాయింట్కి ఇలా క్రాస్గా డ్రా చేయండి. ఈ కొంచెం క్రాస్ తీయడం వల్ల మనకి ఫిట్టింగ్ సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా బోట్ నెక్స్కి అయితే తప్పకుండా క్రాస్ తీయాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి వెనకాల వీపు భాగం మీరు కొలత జాకెట్ని బట్టి అయినా, కొలత జాకెట్ ఎంత పొడవు ఉందో చూసుకుని దానిని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. లేదా ఉజ్జాయింపుగా 4.5 లేదా 5 ఇంచులు మార్క్ చేసుకున్నా సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజెస్కి. ఇక్కడ నేనైతే చూడండి, ఇక్కడ అన్నమాట వీపు పొడవు అంటాం కదా అది, ఇక్కడ నేనైతే ఒక 4.5 ఇంచెస్ పెడుతున్నానండి. డైరెక్ట్గా కింద నుంచి స్టార్టింగ్ నుంచి మనం పెట్టకూడదు, కింద కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఆ తర్వాత 4.5 ఇంచులు వీపు పొడవు పెట్టుకోవాలి ఇలాగ. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా డ్రాప్ షేప్ ఇవ్వాలి, దానికోసం అన్నట్టు ఈ స్టార్టింగ్ పైన 3 ఇంచుల బోట్ నెక్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వదులుకోండి ఇలాగ. ఓకే, ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ని నెక్ టీప్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్కి ఇలా మనకి నచ్చిన షేప్లో డ్రా చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఇలా ఒక డ్రాప్ షేప్లో డ్రా చేశాను, నాకు కస్టమర్ కూడా సేమ్ ఇదే నెక్ పెట్టమన్నారు ఇలాగ. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేద్దామండి. అలాగే కట్ చేసేటప్పుడు స్టార్టింగ్ మనము ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. అలాగే నెక్ రౌండ్స్ అయితే ఎప్పుడూ ఏమీ కట్ చేయొద్దండి, మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఆ నెక్ షేప్ అంతా కూడా కట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత కట్ చేయడం వల్ల. బోట్ నెక్కి మనం కొంచెం లూజ్ అనేది ఎక్కువగానే పెట్టుకోవాలండి నార్మల్ బ్లౌజ్ కన్నా కూడాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి రౌండ్ తర్వాత ఫ్రంట్ పార్ట్ అయిపోయాక కట్ చేసేద్దాం. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు పెట్టుకోవాలి. అలాగే మనము ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ కోసం వదులుకున్నాం కదా, ఈ వదిలినటువంటి లైన్ దగ్గరికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఎడ్జ్ రెండు సమానంగా ఉండేలాగా చూడండి, కింది వైపు క్లాత్ యొక్క ఫోల్డింగ్ అన్నమాట. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఈ క్లాత్ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ నెక్ పాయింట్స్ అనేటివి కూడా ఎక్కడెక్కడ మార్క్ చేసేసుకోండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ క్లాత్ని అయితే తీసేయచ్చు. ఈ విధంగా మనకి మార్కింగ్ అనేది వచ్చింది, ఇది బ్యాక్ ఆర్మ్ రౌండ్. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ కింది వైపున లైన్ ఉంది కదా, లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని మార్కింగ్ని బేస్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ కోసం అన్నమాట. అలాగే ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేసేద్దాము. ఇక్కడ నెక్ పాయింట్స్ మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేస్తూ చేశాను కదా, ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుని జస్ట్ ఇలా ఒక చిన్న బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను అంతే, ఇంతే. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ అండి, ఇది బ్యాక్ ఆర్మ్ రౌండ్ కదా. బోట్ నెక్ అనేసరికి ఫ్రంట్ పార్ట్ కాస్త ఎక్కువగానే లోతు తీయాలి, మామూలు బ్లౌజెస్ కన్నా కూడా బోట్ నెక్కి కాస్త ఎక్కువ లోతు అనేది డ్రా చేయాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ తీయడం కోసము క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు క్వార్టర్లెస్ 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయండి. ఓకే, ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కిందికి డ్రా చేద్దాము. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ పొడవు డాట్ పొడవు వచ్చేసరికి 5.5 ఇంచెస్ 5.5 ఇంచులు ఉండేలాగా ఇక్కడ నుంచి పైకి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఓకే, ఇలాగా ఇలా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ని దాటి మనం 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా ఇటువైపుకి, ఓకే, 1.5 ఇంచులు మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత ఈ 5.5 ఇంచుల పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా వంపుగా ఇలా ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయండి. ఇప్పుడు ఈ పాయింట్ని మనం ఆర్మ్ రౌండ్కి కలపాలి, ఆర్మ్ ఇక్కడ రౌండ్ తిరిగే చోటకి ఇలాగా. ఓకే, షేప్ నీట్గా వచ్చినది లేని చూసుకుని ఆ తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. మనకి షేప్ నీట్గా రాకపోతే ఫ్రంట్ చెస్ట్ పార్ట్ అనేది సరిగా షేప్ తేలదు. ఇక్కడ మనము క్రాస్ తీయడం కోసం 1 లేదా 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని జస్ట్ ఇలా ఒక చిన్న క్రాస్ అనేది తీయాలి ఫ్రంట్ పార్ట్ చిన్నదిగా రావడం కోసం. ఇప్పుడు మనము ప్రిన్సెస్ కట్ చేసి కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ తగ్గుతుంది కదా, దానికోసం ఎక్స్ట్రాగా సైడ్ 1.5 ఇంచ్ వదులుకోవాలి. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ లూజు, ప్రిన్సెస్ కట్లో 1.5 ఇంచ్ ఎక్కువగానే తీసేయాలి.
లూజ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా నేను కట్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియో మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ని కూడా కట్ చేసేసుకుందాము. ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, మిడిల్ పీస్. ఇవి రెండు సైడ్ పీసెస్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి, శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్. ఇది మనకి బ్యాక్ ఓపెన్ అని చెప్పుకున్నాం కదా, ఈ ఓపెన్ సైడ్ మన వైపుకే ఉండేలాగా పెట్టుకుని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఇలాగా మనము బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అంతే కట్ చేసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువగానే కట్ చేయాలి కానీ తక్కువగా మాత్రం కట్ చేయొద్దు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా లైనింగ్ క్లాత్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్కువగా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. అలాగే ఇలా మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన ఉన్నటువంటి ఈ నెక్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ని కట్ చేసేద్దాము. ఇలాగా ఈ బోట్ నెక్ రౌండ్ షేప్ను కూడా కట్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఫ్రంట్ క్లాత్ ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా పెట్టుకుని ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, మిడిల్ పీస్ని పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ యొక్క మిడిల్ క్లాత్ డిజైన్ ఎటువైపు ఉంటే చూసుకుని డిజైన్ వైపుకి షోల్డర్ ఉండేలాగా పెట్టుకోండి. సైడ్ పీస్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఈ లైనింగ్ క్లాత్ కన్నా కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. చాలా సింపుల్ అండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్. ఎంత సింపులో స్టిచ్చింగ్ ఇంకా ఈజీగా ఉంటుంది. మామూలు బ్లౌజ్ కన్నా కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనము ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసేసుకున్నాం కదా, మెయిన్ క్లాత్ కూడా కట్ చేసాము. ఇప్పుడు స్లీవ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ అంబ్రెల్లా స్లీవ్స్ కట్ చేసుకుంటున్నప్పుడు ముందుగా మనం పేపర్ కట్టింగ్ చేసుకుంటే క్లాత్ అనేది మనకి సేవ్ అవుతుందండి. మనం డైరెక్ట్గా క్లాత్ పైన కట్ చేయాలంటే క్లాత్ వేస్ట్ అవుతుందన్నమాట. క్లాత్ పేపర్ కొంచెం పెద్దదిగా ఉన్నదే తీసుకుని చూడండి. ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేయండి, సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ ఫోల్డింగ్ని ఇలా ఇంకొక ఫోల్డింగ్ అన్నమాట. అర్థమైంది కదా, రెండుసార్లు మడత పెట్టాలన్నట్టు. నాలుగు మడతల మీద ఫోల్డ్ చేయండి. ఇదంతా కూడా ఫోల్డింగ్, ఇవి ఎడ్జెస్ అన్నమాట. ఇప్పుడు మనకి హ్యాండ్ రౌండ్ ఎంత ఉన్నది తెలుసుకోవడం కోసం మనం ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ని తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఆర్మ్ రౌండ్ దగ్గర పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా నేను చూపిస్తున్న విధంగా చెక్ చేయండి. ఇది వచ్చేసి దగ్గర ఓ పాయింట్ అటు ఇటు 8.5 ఇంచులు అయితే ఆర్మ్ రౌండ్ మొత్తం ఉంది లూజ్ అనేది. ఇప్పుడు మనం ఈ పేపర్ పైన మార్క్ చేసుకునేటప్పుడు మాత్రం కరెక్ట్ 8.5 ఇంచులు పెట్టొద్దండి, ఒక 1 ఇంచ్ తగ్గించాలి. ఎందుకంటే ఇది సర్క్యులర్ కటింగ్ కాబట్టి మనం కుట్టేటప్పుడు సాగుతుంది అన్నమాట. కాబట్టి మీ ఆర్మ్ రౌండ్ ఎంతైతే వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ తగ్గించండి. ఇక్కడ నేను 1 ఇంచ్ తగ్గితే 7.5 ఇంచులు వస్తుంది కదా, ఈ 7.5 ఇంచులలో కూడా సగమే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పేపర్ని మనం 4 మడతల మీద ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి సగం 7.5 ఇంచులలో సగం అంటే 3.35 ఇంచులు వస్తుంది. చూడండి, 7.5 ఇంచులలో సగం 3.35 ఇంచులు వస్తుంది కదా. ఈ 3.35 ఇంచులు అనేది హ్యాండ్ రౌండ్ ఇక్కడ రావాలి మనకి, ఈ ఫోల్డింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకేనా, ఓపెన్ సైడ్ అయితే మార్కింగ్ రాకూడదు, ఫోల్డింగ్ సైడే రావాలి. దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ కార్నర్లో టేప్ తీసుకుని ఒక 3 ఇంచులు ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకే, ఇలా సింపుల్ మెథడ్ అండి ఇది. ఇలా స్ట్రైట్గా ఒక 3 ఇంచెస్ డాట్స్ పెట్టుకుని ఒక లైన్ లాగా డ్రా చేసుకోండి. ఓకే, 3 లేదా 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది 3.35 ఇంచులు రౌండ్ అనేది రావాలి, అవునా, 7.5 ఇంచులలో సగం 3.35 ఇంచులు. ఇప్పుడు ఈ పాయింట్స్ని ఇలా బేస్ చేసుకుంటూ జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయండి. తర్వాత చెక్ చేయండి,
మనకు కావాల్సినటువంటి 3.5 ఇంచులు రాలేదు. 3.5 ఇంచులు రావాలి కాబట్టి ఇంకా కాస్త పెద్ద మార్కింగ్ని డ్రా చేయాలి. చూడండి, ఇలాగ అర్థమవుతుంది కదా. ఇది ఈజీ మెథడ్ అన్నమాట, షార్ట్ కట్, అంటే ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది లేకుండా చక్కగా వస్తుంది. చూడండి, కొంచెం తగ్గినా పర్వాలేదు, ఎక్కువ మాత్రం రానివ్వకండి. కరెక్ట్గా 3.5 ఇంచులు వచ్చింది. ఇది 4 మడతల మీద ఉందండి పేపర్ అనేది, ఇలాగ. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీరు హ్యాండ్ పొడవు ఎంత పెట్టాలి అనుకుంటున్నారో చూడండి. ఇవి ఫోల్డింగ్స్, ఇది ఫోల్డింగ్ సైడ్, అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు కొలత హ్యాండ్ తీసుకోండి, లేదా మామూలుగా 1 ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది హ్యాండ్ పొడవు. ఫస్ట్ లేయర్ పొడవు అనమాట ఇది. ఇక్కడ కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది, కానీ ఎగ్జాక్ట్ పెట్టకూడదండి. మనకి ఇది కుట్టేసరికి షార్ట్ అయిపోతుంది కాబట్టి 1.5 ఇంచు లేదా 2 ఇంచెస్ ఎక్కువగానే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 ఇంచ్ ఎక్కువగా తీసుకుని 6.5 ఇంచులు హ్యాండ్ పొడవు అనేది పెడుతున్నాను. ఓకే, సింపుల్ మెథడ్ అనమాట. ఇలా పైన సర్క్యులర్ షేప్ ఉంది కదా, రౌండ్ షేపు, దానిని బేస్ చేసుకుంటూ చుట్టూ హ్యాండ్ పొడవు 6.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. డైరెక్ట్గా క్లాత్ పైనైనా చేసుకోవచ్చు, బట్ క్లాత్ పైన బిగినర్స్కి అయితే కన్ఫ్యూజ్గా ఉంటుంది, క్లాత్ సరిపోతున్నది లేదని కూడా తెలియదు. ఇలా ఒక సర్క్యులర్ షేప్ లాగా మనము మార్కింగ్స్ చేసుకున్నాం కదా, మార్కింగ్స్ అన్నింటినీ ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న దానిపైన నీట్గా కట్ చేసేయండి. ఒకవేళ మీకు ఇంకా హ్యాండ్ లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు, 7 లేదా 8 అలా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మీరు లేయర్స్ ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే హ్యాండ్ పొడవు ఎక్కువ పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా మనకు ఒక సర్క్యులర్ షేప్లో ఇలా వస్తుందన్నమాట. ఈ మధ్యలో ఇదంతా కూడా హ్యాండ్ రౌండ్ వస్తుంది. ఓకే, ఈ క్లాత్ సారీ పేపర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసి ఒక్కవైపున మాత్రం తగ్గించుకోండి. అంటే మనకి హ్యాండ్ కింది వైపున పొడవుగా వద్దు అని అనుకుంటే కొంచెం క్రాస్ తీయండి. లేదు మాకు పైన ఎంత పొడవు ఉందో కింద కూడా అలాగే పొడవుగా కావాలి అని అనుకుంటే కట్ చేయొద్దు. ఓకే, ఇక్కడ నేనైతే హ్యాండ్ కింది భాగం అంటే చంక డౌన్ దగ్గరకు వచ్చేసరికి, హ్యాండ్ డౌన్ దగ్గరకు వచ్చేసరికి 4.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ని ఇట్లా జస్ట్ ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోండి. అంటే హ్యాండ్కి పై వైపున కాకుండా కింది వైపున పొడవు అనేది తగ్గిస్తున్నాను అంతే. ఓకే, ఇలాగా ఈ తగ్గించిన వైపు మనము క్లాత్ కట్ చేసేటప్పుడు ఓపెన్ చేసేసుకోవచ్చు, పేపర్ని అయితే అప్పుడే ఓపెన్ చేయొద్దండి. ఇప్పుడు క్లాత్ తీసుకుని ఫస్ట్ సగానికి ఇలా ఫోల్డ్ చేయండి. ఇది వచ్చేసి 1 మీటర్ క్లాత్ అండి. ఖచ్చితంగా 3 లేయర్స్ కన్నా వేసుకోవాలనుకుంటే 1 మీటర్ క్లాత్ తప్పకుండా కావాలి, ఖచ్చితంగా సరిపోతుంది. ఇప్పుడు ముందు కట్ చేసుకున్న పేపర్ని ఇలా ప్లేస్ చేసుకుని డైరెక్ట్గా చుట్టూ కట్ చేసేసుకోవచ్చు, మధ్యలో ఆ రౌండ్ కూడా కట్ చేయొచ్చు. మీకు ఇంకా ఈజీగా అవ్వాలి అనుకుంటే చూడండి, క్లాత్ ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని ఉన్నాం కదా, క్లాత్ని ఇలా పెట్టుకుని చూడండి ఇలాగా. ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఫోల్డింగ్ మీద అయితే మనం కట్ చేయడం ఈజీ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఒకే కట్టింగ్లో 2 హ్యాండ్స్ వస్తాయి. ఓకేనా, ఈ హ్యాండ్ని జస్ట్ ఇలా ఒక్క ఫోల్డింగ్ మీద సగానికి మాత్రమే ఫోల్డ్ చేసుకుని పేపర్ని, పేపర్ యొక్క ఫోల్డింగ్, క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూడండి. మళ్ళీ చూపిస్తున్నాను, ఇలా ఉంది కదా. మీకు ఆ పేపర్ కట్టింగ్కి సరిపోయినంత వరకు మాత్రమే క్లాత్ని ఫోల్డ్ చేయండి, ఎక్కువ ఎక్కువ ఫోల్డ్ చేయకండి, క్లాత్ అంతా కట్టింగ్ అయిపోతుంది. సరిపోయినంత వరకే చూసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. క్లాత్ యొక్క ఫోల్డింగ్, పేపర్ యొక్క ఫోల్డింగ్ ఈ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మీకు అవసరం అనిపిస్తే పిన్స్ పెట్టుకుని అయినా కట్ చేయండి, లేదా వెయిట్ ఏదైనా పెట్టైనా కట్ చేసుకోండి. ఫస్ట్ ఈ పేపర్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి హోల్ ఉంది కదా, హ్యాండ్ రౌండ్, ఈ షేప్ని కూడా కట్ చేసేయాలి. చాలా సింపుల్ మెథడ్, ఇది మనం సింగిల్ లేయర్గా కూడా వేసుకోవచ్చండి, సింగిల్ లేయర్ అయినా కూడా బాగానే ఉంటుంది. ఇలాగా చూసారా, చక్కగా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఉన్నటువంటి మనం ఏదైతే 6.5 ఇంచులు పెట్టామో ఇటువైపున మాత్రం మిడిల్ పాయింట్గా చిన్న కట్ పెట్టండి. దీనికి ఆపోజిట్లో మనం ఇక్కడ హ్యాండ్ డౌన్ కట్ చేసుకున్నాం కదా, ఈ డౌన్ 4.5 ఇంచులు పెట్టి ఇక్కడ మాత్రం ఓపెన్ చేసేయండి. ఓపెన్ లేకుండా కూడా సర్క్యులర్ హ్యాండ్స్ మనము పెట్టొచ్చండి, కానీ ఓపెన్ లేకపోతే బ్లౌజ్ ఎప్పుడైనా మనము సైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుందన్నమాట. అందుకని ఖచ్చితంగా నేనైతే జాయింట్ పెడతాను.
ఇలా టూ హ్యాండ్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్లో మనం సెకండ్ లేయర్ కట్ చేద్దాము. ఈ సెకండ్ లేయర్ కట్ చేయాలంటే ఈ ముందు ఇప్పుడు మనం కట్ చేసినటువంటి హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్ ఫస్ట్ లేయర్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు పెట్టాం కదా, చూడండి 6.5 ఇంచులు పెట్టాం. సెకండ్ లేయర్ వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ తగ్గించేస్తున్నాం అంతే, అర్థమవుతుంది కదా. కింది వైపు ఈ రౌండ్ని ఒక 1.5 పెట్టాను, 2 ఇంచెస్ తగ్గించుకుంటే మనకు ఆ లేయర్స్ అనేటివి బాగా తెలుస్తాయి. ఇలా 2 ఇంచెస్ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా మీకు ఇంకొక లేయర్ కావాలి అని అనుకుంటే థర్డ్ లేయర్ కోసం కూడా ఇంకొక 2 ఇంచెస్ తగ్గించుకోవాలన్నట్టు. మీకు ఇంకొక వీడియోలో నేను ఈ హ్యాండ్ కటింగ్ అనేది ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇలాగా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ కట్ చేసేయాలి పేపర్ని. చాలా సింపుల్ అండి. ఇప్పుడు 2 ఇంచెస్ని తగ్గించేసాం కదా, ఇప్పుడు ఈ పీస్ని బేస్ చేసుకుంటూ సెకండ్ లేయర్ని కట్ చేసుకుందాం. ఈ సెకండ్ లేయర్ కట్ చేసుకోవడం కోసం కూడా క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. 2 వైపులకి 2 పీసెస్ కావాలి కదా, దానికోసం కింది వైపు క్లాత్ సరిపోతున్నది లేని చూసుకోండి. ఇక్కడైతే క్లాత్ కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదని నేను కింద సరిచేశానండి, క్లాత్ని అడ్జస్ట్ని సమానంగా చేశాను. మీరు డైరెక్ట్గా మీకు డౌట్ లేకుండా ఇలా పెట్టుకుని ఫోల్డింగ్స్ అర్థం అవ్వట్లేదు అని అనుకుంటే పేపర్ని పెట్టేసుకుని చక్కగా పేపర్ చుట్టూ కట్ చేసేయండి. లేదు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. అలాగే పేపర్ ఫోల్డింగ్, క్లాత్ యొక్క ఫోల్డింగ్ చూసుకోండి, రెండు ఒక వైపుకే ఉండాలి. ఇప్పుడు పేపర్ చుట్టూ ఉన్నటువంటి క్లాత్ని కూడా కట్ చేసేయాలి. అలాగే మీరు థర్డ్ లేయర్ కూడా వేయాలనుకుంటే ఈ పేపర్ నుంచి మళ్ళీ ఇంకొక 2 ఇంచెస్ క్లాత్ పేపర్ని కట్ చేసేసి ఆ తర్వాత థర్డ్ లేయర్ని తీయాలన్నమాట. ఇక నేను 3 లేయర్స్ వేస్తున్నానండి, మీకు 2 లేయర్స్ మాత్రమే చూపిస్తున్నాను. చూడండి మధ్యలో ఈ రౌండ్ని కూడా కట్ చేసేయాలి. అలాగే ఈ క్లాత్కి వచ్చేసి మనము హ్యాండ్ డౌన్ తక్కువ పెట్టాం కదా, తక్కువ పెట్టిన వైపు ఓపెన్ చేసేయాలి. చూడండి ఇది హ్యాండ్ పొడవండి, ఇక్కడ మిడిల్ టక్స్ ఇవ్వాలి, ఈ ఫోల్డింగ్ దగ్గర ఓపెన్ చేసేయాలి. తక్కువ ఉన్నది హ్యాండ్ డౌన్ అన్నమాట. ఇలా 2 లేయర్స్ని అయితే కట్ చేశాను నేను. మీకు ఇంకో లేయర్ కావాలంటే ఇంకొక 2 ఇంచెస్ పేపర్ని తగ్గించేసి థర్డ్ లేయర్ని కూడా తీసేయండి. ఫస్ట్ లేయర్ అండి ఇది, చూడండి ఇలా వస్తుందన్నమాట మనకి స్లీవ్. మనం దీనికి హ్యాండ్ చివరైన జిగ్జాగ్ చేసుకుంటే మనకి ఇంకా చూడడానికి డిజైన్ బాగుంటుంది. ఇది సెకండ్ లేయర్. అలాగే ఈ హ్యాండ్కి వచ్చేసి నేను మామూలు స్లీవ్ కూడా కట్ చేశానండి. ఇది నార్మల్ హ్యాండ్ కట్ చేసుకున్నట్టుగానే కట్ చేసేసాను అంతే. కావాలంటే గ్రీన్ కలర్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. నేను లైనింగ్లో ఉన్న మిగిలిన క్లాత్ తోటి హ్యాండ్ కట్ చేశాను. ఓకే, బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లాత్ ఇంకా కొంచెం ఉంది కదా అన్నట్టు నేను ఈ థర్డ్ లేయర్ని కూడా కట్ చేశాను. మనం ఇందాక సెకండ్ లేయర్ కట్ చేసినటువంటి ఈ పేపర్ నుంచి మళ్ళీ ఇంకొక 2 ఇంచెస్ రౌండ్ అనేది చుట్టూ కట్ చేసేసాను అన్నమాట. కట్ చేసిన తర్వాత ఈ పీస్ని బేస్ చేసుకుంటూ థర్డ్ లేయర్ని కూడా తీసేసుకున్నాను. ఇంతేనండి, చక్కగా మనకి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.